మూడు సంవత్సరాలు నాకు నిన్నటితోటి అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ కష్టమంతా కూడా నాకు కనపడలేదు. మూడు సంవత్సరాల కష్టం నాకు అసలు కనపడలేదు. ఇప్పుడు నిజంగా నాకు గొప్ప స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినప్పుడు, దాని తర్వాత వర్షన్లు చేసి చిరంజీవి గారికి చెప్పి ఓకే అయిపోయి మొత్తం ప్రాజెక్ట్ ఆన్ అన్న తర్వాత నేను స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని నిద్రలేని రోజులు చాలా గడిపాను. నాకు భయం ఉండేది. అదేంటంటే, ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా చేస్తున్నాం, హిస్టారికల్ ఇలాంటి సినిమాలు చేసి ఎన్ని ఆడినాయి హిస్టరీలో, కొన్ని ఉన్నాయండి. వెనక్కి వెళ్ళి చూసుకున్నాను నేను, మెగాస్టార్ లాంటి హీరోని ఇచ్చారు. ఈ స్క్రిప్ట్లో ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, చిరంజీవి గారిని పెట్టుకొని ఒక పాట లేదు. పైగా చిరంజీవి గారిని సినిమాలో మనం చంపేస్తున్నాం, ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది, ఇవి లేకుండా చాలా రేర్ అండి. నేను భయపడ్డాను, నిద్రలేని రోజులు గడిపాను. బట్ నాకు అప్పుడు ఒకటే కనబడింది, అందులో ఒక దేశభక్తి కనబడింది, దాన్ని నమ్ముకున్నాను. అది నేను చిరంజీవి గారికి ఆ ధైర్యాన్ని, చిరంజీవి గారు కూడా అదే నమ్మి నాకు ఆ ధైర్యంగా నన్ను భుజం తట్టి వెళ్ళమన్నాడు. ఆ బాటలో వెళ్ళిపోయాను నేను. నేను ఎలా తీశానో నాకే తెలియదండి, తీశాను. ఈరోజు ఇన్ని ఉండి, అంటే ఇవన్నీ లేకుండా ఇంత మెప్పించాలి బ్లాక్ బస్టర్ అనేది చాలా టఫ్ అండి. అది నేను ఫస్ట్ డే అభిమానులు, ఫస్ట్ మెగా అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను వెయిట్ చేశానండి. వాళ్ళకి నిజంగా నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని లేకపోయినా కూడా వాళ్ళు చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి ఇది. అలాగే ఈ సినిమాని నాతో పాటు మూడు సంవత్సరాలు ఎంతోమంది కష్టపడ్డారు. ముఖ్యంగా నాకు విజన్ ఇచ్చిన రాజీవన్ గారు మొత్తం డిజైన్ చేసి ఇచ్చారు. అలాగే రాండీ గారు, నా కళని నేను అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నా తెర మీద తీసుకొచ్చిన రాండీ గారు, అలాగే అందరు టెక్నీషియన్స్, స్మాల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరు, నేనంటే నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అందరు ఈ స్టేజ్ మీద ఉన్న డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారు, ఆయన కూడా నాకు తెలిసి డైలాగుల వరకే వచ్చి రాసి వెళ్ళిపోలేదండి. త్రీ అవర్స్ నాతో పాటు ట్రావెల్ అయ్యారండి. డైలాగులు ప్రతి డైలాగ్ రాశారండి ఆయన, ప్రతి డైలాగు ఒక 100 వర్షన్లు రాశారండి ఆయన. అలాగే జగపతి బాబు గారు స్టేజ్ మీద ఉన్న అందరికీ, స్మాల్ టెక్నీషియన్స్ నాకు టీ ఇచ్చిన బాయ్ దగ్గర నుంచి అందరు ఈ సినిమాకి బ్లడ్ పెట్టి పనిచేశారండి, వాళ్ళందరికీ నేను నిజంగా కృతజ్ఞుణ్ణి. అలాగే చివరిగా ఒక్కటే మాట మాట్లాడతాను నేను, రామ్ చరణ్ గారు ఒక కళ, తన నాన్నగారికి ఒక గొప్ప సినిమా తీయాలి, ఇలాంటి సినిమా తీయాలనేది ఒక కళ, ఒక డ్రీమ్, చిరంజీవి గారి డ్రీమ్, ఆయన తీర్చేశారు. ఇది నాకు తీసుకొచ్చి చిరంజీవి గారి డ్రీమ్ని నాకు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేశానని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది నాకు ఈ ఫీలింగ్. సార్, మీ ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. చివరిగా, ఒక 500 కుటుంబాలు ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డదండి. ప్లీజ్ దయచేసి, ఇంతమంది బ్లడ్ ఇది, దీని పైరసీని ఎంకరేజ్ చేయకండి, పైరసీని చేయకండి, ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఈ ఒక గొప్ప వీరుడి చరిత్రని, ఒక దేశభక్తిని, సినిమాని నాకు రావడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై హింద్.